తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జంబో ఉద్యోగ ప్రకటన చేశారు. ఈ ఉద్యోగ ప్రకటన పట్ల బీజేపీ ఏమంటుంది? బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఏమంటుందో తెలుసుకునే ప్రతి చేద్దాం. మేడం, ఎలా తీసుకుంటారు ఈ జంబో ఉద్యోగ ప్రకటన? ఇది జంబో కాదు, ఏం కాదండి. నిజంగా జంబో ఉద్యోగ ప్రకటన అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా శాంతింప చేస్తారేమో అని చెప్పి మేము నిజంగా ఆశించినాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ పొద్దుగాల 10 గంటలకు టీవీ ముందు నిరుద్యోగులు కూర్చోండి అని అంటే, ప్రతి నిరుద్యోగి కూడా 7 సంవత్సరాల కాలం నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక తీపి కబురు చెప్తారు అని అనుకున్నాం. ఇవాళ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అదేమీ జరగలేదు. ఇవాళ బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి 191,000 ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇవాళ వాళ్ళు చెప్తున్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి 90,000 ఉద్యోగాలను నేను భర్తీ చేస్తా అని చెప్పి ఒక ఆకి లెక్కలు చెప్తున్నారు. మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం, అసలు బిస్వాల్ కమిషన్ ఇచ్చిన 191,000 ఖాళీల ప్రభుత్వ ఖాళీలను ఫస్ట్ ఫిలప్ చేయండి అంటున్నాం. అండ్ 27 లక్షల మంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వము టీఎస్పీఎస్సీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోమంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నిరుద్యోగులు. మరి వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 2018లోనే ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఆ 3,016 రూపాయలు ఏమైనాయి? మరి ఆ నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి చెప్పలేదు. ఇవాళ మిగిలినటువంటి వాళ్ళు, మీరు 80,000 మందికి ఉద్యోగ ప్రక్రియ స్టార్ట్ చేస్తే మిగిలినటువంటి 26,20,000 మందికి ఏం కావాలి? మీరు ఉపాధి కల్పన అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనో ప్రైవేట్ రంగంలోనో లేదంటే ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి దిశగానో ప్రోత్సహిస్తామని ఒక్క మాట కూడా చెప్పలే. అంటే ఇదంతా ఏందంటే ఏమీ లేదు. రేపటి ఎన్నికలు రాబోతున్నాయి, ఆ నేపథ్యంలో యువత కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ వైపే వస్తారు. ఇవాళ నమ్మినటువంటి వాళ్ళు నటేట ముంచారు కాబట్టి రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మా ఉద్యోగాలు వస్తాయని వస్తారు కాబట్టి వాళ్ళందరినీ మరొకసారి మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చదువుకునే ప్రక్రియ ఇచ్చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలనేటువంటి ఒక రాజకీయమైనటువంటి కుతంత్రం తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటిది చాలా క్లియర్ అయినటువంటి విషయం. అంటే దీని వెనక పొలిటికల్ ఎజెండా ఉందంటారా? డెఫినెట్గా. అసలు కేసీఆర్ గారు ఏం చేసినా పొలిటికల్ ఎజెండానే ఇస్తారు. లేకపోతే వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఎప్పుడో నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్ళు, ఈ పాటికి ప్రతి సంవత్సరం అంటే నియామకాల కోసమే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ చేసేదే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రతి ప్రభుత్వ ఖాళీని కూడా నింపేవాళ్ళు. ఏడేళ్ళైనా కూడా నింపనటువంటి ఆయన ప్రతి సంవత్సరం అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు. 2015లా ఉద్యోగాలని నింపుతా అని, 2016లా ఉద్యోగాలను నింపుతా అని, 2018లా ఉద్యోగాలు నింపుతా, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మొన్న జూలైలో కూడా చెప్పిండ్రు 50,000 ఉద్యోగాలు నింపుతామని. ఇవాళ మళ్ళీ అదే 90,000 ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు నింపుతాం అంటున్నారు. అంటే ఎన్నడన్నా మాట నిలబెట్టుకుంటే మనం నమ్ముదాము. ఎప్పుడు కూడా ఎన్నికలు వస్తే ఓట్లు వేయించుకోవడం కోసం తప్ప నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి లేదు. అది పరిస్థితి. ఈ ప్రకటనలో కూడా ఒక హిడెన్ ఎజెండా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే అసెంబ్లీలో ఉద్యోగాలను నోటిఫికేషన్ నుంచి ప్రకటన చేశారో అది పూర్తి స్థాయిలో నమ్మశక్యం కూడా కాదు అనే అంశాన్ని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో చూడాలి ఎంతకాలంలో ఈ 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారు అనే దానిపై కూడా ముఖ్యమంత్రి ప్రకటన ఆధారపడి ఉందనే అంశాన్ని రాణి రుద్రమ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, మన ఇండియా తెలుగు, హైదరాబాద్.